నీకు మద్యపాన నిషేధం నువ్వు ఎందుకు విధించలేకపోయి ఎందుకు లక్ష కోట్లు దాదాపు ఆర్జించి ఎలా అతలాకుతలం చేసావో ఎన్ని కుటుంబాలని నీకు భవిష్యత్తులో చెప్తా. లక్ష కోట్లు ఇక్కడ ఉన్నందు ప్రతి ఒక్కరికి, చాలామందికి ఇక్కడ మద్యం తాగేవారి అందరికీ చెప్తా ఉన్నా, మీ పొట్ట కొట్టి తిరిగి అదే మీకు పథకాల రూపంలో ఇస్తున్నారు. చూడండి, ఒకప్పుడు 40-70 రూపాయలు ఉండే మద్యం 150-200-400 దాకా పెంచి కల్తీ మద్యాన్ని మీ అందరికి ఇస్తూ ఉన్నారు. జబ్బులు, లివర్ జబ్బులు ఇవన్నీ పెరిగిపోయినాయి. మీ ఆరోగ్యాలని ఛిద్రం చేసి నాశనం చేసి ఆడవాళ్ళ పుస్తులు తెంపి మర్యాదలు మీకు మీ జీవితాలను చిన్నామనం చేస్తున్నాడు. జనసేన రాగానే ఒకటే చెప్తున్నా, పోయినసారి కూడా మేనిఫెస్టోలో నేను ఒకటే మాట మాట్లాడాను, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయడం చాలా కష్టం. ఆడపడుచులు కనుక మా ప్రాంతంలో కానీ మా కాలనీల్లో కానీ మాకు ఇక్కడ మద్యం ఉండకూడదని మీరు నిర్ణయించుకుంటే అక్కడ మటుకు సంపూర్ణ మద్యపానాన్ని నిషేధిస్తాం, ఖచ్చితంగా నిషేధిస్తాం. పార్టీలో శ్రామికులను పేరు పెట్టుకుంటే సరిపోదు, శ్రామికులకి మీరు ఏం చేస్తున్నావు? ఉదాహరణకి గంగవరం పోర్టు ఉంది, గంగవరం పోర్టులో అక్కడున్న మత్స్యకారుల జీవితాలని చిత్రం చేసి మరి గంగవరం పోర్ట్ నిర్మించబడింది. అభివృద్ధికి కొన్ని జీవితాలు బలవ్వాలి, దానికోసం కాంపెన్సేషన్ ఇవ్వాలి. వారి కాంపెన్సేషన్ ఇవ్వకపోగా ఈ రోజున గంగవరం కార్మికులు రోడ్ల మీద పడ్డారు. వారి కనీస వేతనాలు లేవు. పాపం 700 మందికి ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద వారికి వేరే కంపెనీ పెట్టి, ఎవరైతే భూములు కోల్పోయారో, ఎవరైతే ఉపాధి కోల్పోయారో వారికి ఈ రోజున సరైన జీతాలు లేవు. ఈరోజు నాకు రిప్రజెంటేషన్ అందింది, అన్న మా గంగవరం గురించి చూడు ఆలోచించమని. కార్మికులు అక్కడ ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, ఈ వ్యక్తి క్లాస్ వారి గురించి మాట్లాడతాడు. రైతాంగానికి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని చెప్పారు, రైతులకి ఈ వ్యక్తి ఏం చేశాడు? ఒకసారి ఆలోచించండి. గిట్టుబాటు ధర లేదు, లాభసాటి ధర మర్చిపోండి, గిట్టుబాటు ధర లేదు. నేను పవన్ కళ్యాణ్ జనసేన వస్తే తప్ప రైతుల అకౌంట్లో డబ్బులు పడట్లా. మీరు రావాలా? మీ బాధ్యత కాదా? రైతు భరోసా కేంద్రాల్లో వ్యక్తులు ఉండరు. తేమ చేసే ఒక మిషన్ తప్ప, ఒక వ్యక్తి తప్ప కనీసం కొలిచే మెషిన్లు ఉండవు, సరైన వసతులు ఉండవు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండవు. అన్నీ తీసుకెళ్ళి ఒక్క కులానికి అంటపెట్టాడు.